శ్రీకాకుళం జిల్లా మేళియాపుట్టి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వైకుంఠరావు మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చగల శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని, జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి కళాశాల జీవితం తొలి అడుగని ఆయన అన్నారు. పలువురు కళాశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ పట్టుదలతో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు జూనియర్స్ కు ఆటపాటలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైకుంఠరావు, స్థలదాత మధుబాబు, మంతసి ప్రిన్సిపల్ శరత్బాబు, రిటైర్డ్ ఆర్ఐఓ రుక్మతారావు, పలాస ప్రిన్సిపల్ వెంకటమోహన్, మందస తెలుగు లెక్చరర్ రమణమూర్తి, కళాశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఆ అబ్బాయికి ఎంతో కష్టం వచ్చి ఆ అబ్బాయి చనిపోవడానికి నిశ్చయించుకున్నాడు. జాగ్రత్త వినాల, తర్వాత ఈ ఆటలు పాటలు అనేవి తర్వాత వస్తాయి, మనం ఎంజాయ్ చేయొచ్చు మన లైఫ్ లో. బట్ చెప్పేది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి యుక్త వయసులో మనము మన పేరెంట్స్ తో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాము, ఇది రేపొద్దున దేనికి దారితీస్తుంది అనే దాని గురించి చక్కగా ఒక చిన్న కథ రూపంలో చాలా బాగా చెప్పారు. ఒకటి, మనం ఏ గుళ్ళకో లేకపోతే తీర్థయాత్రలకో ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కాసిన తల్లిదండ్రులకి గుడిగా భావించే బడిలో నీకు జ్ఞానాన్ని ఇచ్చే ఉపాధ్యాయులకి గౌరవిస్తూ, వాళ్ళకి విలువిస్తూ, వాళ్ళ మాట ప్రకారము ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు ఏ రోజైనా మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఎందుకంటే సమాజంలో నీ మంచి కోరి, నీ డెవలప్మెంట్ కోరి ఆలోచించే వ్యక్తులలో మన పలాస ప్రిన్సిపల్ మోహన్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ముందు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి, తర్వాత గురువులను గౌరవించడం నేర్చుకోవాలి, ఆ తర్వాత మన ఎంజాయ్మెంట్లు మిగతా పైన చేసుకోవాలి. అంతేకాని ముందే ఎంజాయ్మెంట్లు చేస్తామంటే మోహన్ గారు చెప్పినట్టుగా ఆ కథ